పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాకృత్వచ్చై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము మకర రాశిలో జన్మించినటువంటి వారు ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఇటువంటి పరిహారాలు చేస్తే మకర రాశి వారికి ఆనందం కలుగుతుంది. ఆనందం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటిది. అంటే మన దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కొన్ని సందర్భాల్లో మనసు ఆనందంగా ఉంటుంది. కేవలం ధనం ఉంటేనే ఆనందం ఉంటుంది, ధనం లేకపోతే ఆనందం ఉండదు అనేటటువంటి మాట వాస్తవం కాదు. ఎందుకంటే చాలా మంది బాగా ధనం ఉన్నటువంటి కోటీశ్వరులు కూడా అనేక సందర్భాల్లో బాధపడుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మకర రాశి వారికి అంటే జాతకం ప్రకారం కనుక ఏమైనా దోషాలు ఉంటే ఆ ప్రభావం వారి మీద పడుతుంది. అటువంటి సందర్భంలో జాతకం చూపించుకుని పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కానీ సహజంగా కనుక చూసినట్టయితే మకర రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కనుక పాటించినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిహారాలు పాటించాలంటే మకర రాశి రాశ్యాధిపతి శని కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు తరచుగా కోతులను సేవించినట్టయితే, కోతులను సేవించడం అంటే వాటిని సేవించడం కష్టం, వాటికి ఏదైనా ఆహారాన్ని కనుక సమర్పిస్తూ ఉన్నట్లయితే తద్వారా వాటి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. కోతి అంటే సాక్షాత్తు మానవ రూపం, హనుమంతుడి యొక్క స్వరూపం, మీకు ఆ వాటి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మకర రాశికి సంబంధించినటువంటి వారంతా కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతి శనివారం రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ పాలు పచ్చదార కలిపినటువంటి నీళ్లను తీసుకొని మర్రి చెట్టు చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసి ఆ మర్రి చెట్టు మొదట్లో కనుక పోసినట్లయితే తద్వారా మంచి ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. గోచార రీత్యా గ్రహచార రీత్యా అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీరు పూర్తిగా తొలగిపోతాయి. ఇక పొరపాట్లు కూడా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు పాములకు సంబంధించి పుట్టలో పాలు పోయడం అనేటటువంటి చేయకూడదు. అలా చేస్తే తద్వారా మీరు ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంకా మీరు నివసించేటటువంటి ప్రదేశంలో ఇంట్లో ఏ భాగము కూడా పూర్తి చీకటిగా ఉంచకూడదు, అన్ని భాగాలు కూడా వెలుతురుగా ఉండాలి. ఒకవేళ ఏమైనా వెలుతురు రానటువంటి ప్రదేశంలో కనుక మీరు కనుక నివసిస్తున్నట్టయితే ఆ భాగాన్ని కనీసం లైట్ వేసి అయినా సరే కవర్ చేయాలి, తప్ప చీకట్లో మాత్రం అడ్డుపెట్టకూడదు. ప్రతి ఆదివారం కేతుగ్రహానికి కనుక శాంతి చేయించుకున్నట్టయితే, ప్రతి ఆదివారం చేయించుకునే వాళ్ళు నెలకు ఒక్కసారి అయినా సరే కేతుగ్రహానికి కనుక శాంతి చేయించుకున్నట్టయితే తద్వారా మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా మీకు వీలైతే దున్నపోతులకు మరియు కాకులకు ఆహారాన్ని కనుక తరచుగా సమర్పిస్తూ ఉన్నట్లయితే తద్వారా జాతకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దోషాలు తొలగిపోయి చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కువగా నీలము మరియు నలుపు రంగు వస్త్రాలు మీరు ధరించడం కూడా మంచిది. నీలం అంటే బ్లాక్ అండ్ బ్లూ కలర్ వస్త్రాలు కనుక వేసుకుంటూ ఉంటే తద్వారా మీకున్నటువంటి నరదృష్టి కూడా తగ్గిపోతూ ఉంటుంది, అన్ని రకాలుగా కూడా ఆనందం వస్తూ ఉంటుంది. ఇంకా మీరు మీ ఇష్ట దైవానికి, మీరు పూజించేటటువంటి దైవానికి, ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. మీ ఇష్ట దైవానికి బాదం పప్పును కానీ లేదా బాదం పప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాన్ని కానీ నివేదనగా సమర్పించి వాటిని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఉన్నటువంటి అందరూ కనుక ప్రసాదంగా కనుక స్వీకరించినట్టయితే అది కూడా చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇనుముతోటి కానీ తోలుతోటి కానీ తయారు చేసినటువంటి వస్తువులను కొనకుండా ఉండటం మంచిది. అవి కొనటం వలన, అవి వాడటం వలన మీకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మీరు ఈ మీ గృహానికి ఈశాన్య భాగంలో ఒక బంకమట్టిని తీసుకొచ్చి ఒక గుండ్రటి ముద్దలాగా చేసి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజ గదులకు వెళ్ళి దాని మీద ఒక ఉత్తరడితో ఒక డ్రాప్ నీళ్లు వేసి దాని మీద వచ్చినటువంటి ఆ కొంచెం రుద్దిదే వచ్చినటువంటి తిలకాన్ని నుదుట కనుక తిలకంగా కనుక ధరించినట్లయితే ఆ మట్టిని మీకు నరదృష్టి పూర్తిగా పోతుంది. దానితో పాటు జాతకంలో ఉన్నటువంటి అనేకమైన దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. అంటే తేమగా ఉన్నటువంటి మన్ను అంటే మట్టి, బంకమట్టిని మీరు తిలకంగా ధరించడం అనేటటువంటి చాలా మంచిది. ఇంకా పొరపాటును కూడా ఇతర స్త్రీలపైన ఎటువంటి అకారణమైనటువంటి నిందలు చేయకూడదు. ఒక్కొక్కసారి మనం కంటితో చూసినవి కూడా తప్పై ఉండొచ్చు, చెవులతో విన్నది కూడా తప్పై ఉండొచ్చు, కానీ మనకు ఏది నిర్ధారణ లేకుండా ఎవరిని కూడా అపవాదులు గురి చేయటం అనేటటువంటి సరైనటువంటి పని కాదు. వీలైతే సాధ్యమైనంత వరకు ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు మద్యపానం అలవాటు కనుక ఉన్నట్లయితే, డ్రింకింగ్ హ్యాబిట్ కనుక ఉన్నట్లయితే అది మానేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇంకా
మీకు వీలైతే తూర్పు దిక్కున ఉన్నటువంటి గృహంలో గనక మీరు నివసిస్తూ ఉన్నట్లయితే, మీ ఇంటికి ఎదురుగా పైకి వైపు ఒక వినాయకుడి విగ్రహాన్ని కనుక పెట్టినట్లయితే అది కూడా మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి మాతృదోషాలు కానీ పితృదోషాలు కానీ ఉండి ఆ దోషాల కారణంగా గృహంలో అనేక రకాల ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే మీకు నూతి అంటే బావి ఉంటుంది, బావిలో నుంచి చాలా మంది నీళ్లు తోడుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అటువంటివన్నీ పోయినాయి. ఒకవేళ అటువంటిది కనుక మీకు దగ్గరలో కనుక ఉన్నట్లయితే వాటిలో పచ్చి పాలు కనుక తీసుకువెళ్ళి శనివారం రోజున ఆ బావిలో కనుక పోసినట్లయితే తద్వారా విశేషమైనటువంటి గ్రహ శాంతి జరుగుతుంది, తద్వారా మంచి ఆనందం అనేటటువంటిది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇంట్లో ఎప్పుడు అశాంతితో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే పారుతున్నటువంటి నదీ ప్రవాహంలో కానీ కాలువలలో కానీ మద్యం కనుక ఒక కొంచెం ఒక దాన్ని ఆ కాలువలో కనుక పోసిన ప్రవహించేటటువంటి దాంట్లో కనుక పోసినట్లయితే శరీరంలో ఉండేటటువంటి అనేక బాధలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా మీరు వీలైతే ఒక బంగారపు వస్తువును, బంగారపు ఉంగరాన్ని కానీ ఒక గొలుసు కానీ మీరు ధరించడం చాలా మంచిది. దాంతోపాటు మీ పాకెట్ లో మీ జేబులో కుంకుమ పువ్వు కనుక ఎప్పుడు మీ దగ్గర కనుక ఉంచుకున్నట్లయితే తద్వారా మీకు శరీర పీడ అనేటటువంటి తగ్గిపోతుంది, గ్రహశాంతి కూడా కలుగుతుంది. తద్వారా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారు 48 సంవత్సరాల లోపు గృహ నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ 48 సంవత్సరాల లోపు కనుక మీరు గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే తద్వారా మీరు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. 48 సంవత్సరాలు దాటిన తర్వాత కనుక గృహ నిర్మాణం చేస్తే ఆ గృహంలో మీకు సంపూర్ణమైనటువంటి ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా మీ ఇంటి మీద నరదృష్టి ఎక్కువగా ఉండి ఇంట్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి అనారోగ్యంతో బాధపడుతూ కనుక ఉన్నట్లయితే అది పోయి ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కనుక కలగాలి అంటే ఒక మట్టి పాత్ర తీసుకుని అంటే ఒక కుండ మూపు లాంటివి తీసుకొని దాంట్లో కొద్దిగా తేనె వేసి ఆ తేనె మీద దాని నల్లటి గుడ్డతో దాన్ని పూర్తిగా కట్టేసి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి నిర్జన ప్రదేశంలో కనుక దాన్ని పెట్టేసి వచ్చినట్టయితే లేదా గుడ్డ తీసి గుడ్డలో పెట్టి కనుక వచ్చినట్లయితే ఈ నరదృష్టి తగ్గిపోతుంది. గృహంలో ఉండేటటువంటి వారి మొత్తానికి కూడా అనారోగ్యమైనటువంటిది కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక మీ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు మీరు ఇంట్లో గేదెలను కనుక పెంచుకుంటూ ఉన్నట్లయితే అంటే గేదెలు కనుక ఉన్నట్లయితే వాటిలో కూడా ఆ గేదెలకు కూడా అమావాస్య రోజు వాటి కొమ్ములకు కనుక పసుపు పూసినట్లయితే తద్వారా వాటికి కూడా శాంతి కలుగుతుంది, గృహంలో కూడా శాంతి కలుగుతుంది. వ్యవసాయ పనులు చేసేటటువంటి వారికి, వ్యవసాయం చేసేటటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఫల వృత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఇవి మకర రాశి వారు ఏ పరిహారాలు చేస్తే ఆనందంగా ఉంటారనేటటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ శుభ్ర మీద వచ్చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.